వేర్ వేరు జిల్లాలలో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది. ఇది అధ్యక్ష ఒకే జిల్లా కాదు, వీలైతే ఒకే యూనిట్ లేదా ఒకే మండలం, కనీసం ఒకే జిల్లాలో పనిచేయడానికి ఇది వర్తిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం వారికి అనుమతులు ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడతాయి. కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఇంతకుముందు లేదు అధ్యక్ష ఈ సౌకర్యం. కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు వీరు కూడా కొంత ఆందోళనగా ఉన్నారు. చేయగలిగినంతలో ఉద్యోగుల విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో స్తంభించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కరోనా వల్ల రాబడి తగ్గి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సందర్భంలో ఇచ్చే గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయోపరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు 1 ఏప్రిల్ 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.